హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర తమిళమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చి ఈ సంక్రాంతి స్పెషల్గా తమిళనాడు ఫేమస్ కొబ్బరి పాలు జంతికలు చేద్దామండి. ఇది తమిళనాడులో ఒక ఊరు ఉంది, ఆ ఊరు ఫేమస్ జంతికలు అండి, మణపారే అంటారు. ఆ ఊరిలో ఈ జంతికలు చాలా ఫేమస్ అండి, కొబ్బరి పాలతో చేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుంది. రండి, ఎలా చేయాలో చూద్దాం. ఈ జంతికల కోసం ఒక కప్పు సాయిమినగుళ్ళుని వేయించుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. సాయిమినగుళ్ళు రంగు మారకూడదు, చేతితో ముట్టుకుని చూస్తే బాగా వేడిగా ఉండాలి, అప్పటి వరకు వేయించుకోండి. రంగు మారితే జంతికలు కూడా తెల్లగా రావు, రంగు మారిపోతాయి. అందువల్ల స్లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వాసన వచ్చి వేడెక్కే వరకు వేయించుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు 4 కప్పుల వరకు వరిపిండి తీసుకున్నాను. మీరు మిల్లుకి ఇచ్చి ఆడించిందన్నా పర్లేదు, కొన్న పిండి అయినా పర్వాలేదు. 4 కప్పుల వరిపిండికి మనం 1 కప్పు సాయిమినగుళ్ళు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి మొత్తం జల్లించేయండి. జల్లిస్తేనే మంచిది. ఇలాగా బాగా మెత్తటి పౌడర్గా జల్లించేయండి, అందులో నూకలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. 1.5 కప్పులు నీళ్లు వేశాను. పిండి కలిపినప్పుడు కొబ్బరి పాలు సరిపోకపోతే నీళ్లు వేసైనా కలుపుకోవచ్చు. ఇలాగా చక్కగా కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండిలో పిండికి తగినంత ఉప్పు, నల్ల నువ్వులు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆంధ్రాలో నల్ల నువ్వులు ఎక్కువ వాడడం కదా, ఈ జంతికల్లో అక్కడ నల్ల నువ్వులే వాడతారు. మీకు నల్ల నువ్వులు వద్దంటే తెల్ల నువ్వులు వేసుకోవచ్చు, లేకపోతే వామైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేడి నూనెని వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. కలుపుకుని ఇప్పుడు కొబ్బరి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. ఒకేసారి వేసేయకండి, గవుకుని నీళ్లు ఎక్కువైపోయి మనకి పిండి పలచబడిపోతుంది. అందువల్ల కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నాకు ఇప్పటి వరకు కొబ్బరి పాలు సరిపోయాయి, కొద్దిగా నీళ్లు పడ్డాయి. ఇప్పుడు మనం నీళ్లు కొంచెం వేసుకుని కలుపుకుందాం. పిండిని మరీ గట్టిగా కలుపుకోకండి, జంతికలు గట్టిగా వచ్చేస్తాయి, మీకు పిండడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. పిండిని కొంచెం సాఫ్ట్గా ఉండేలాగే కలుపుకుని కొద్దిగా పైన ఆయిల్ రాసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. వెంటనే మనం జంతికలు చేసేసుకోవచ్చు. ఇలాగా గరిటిని వెనక్కి తిప్పి కానీ ప్లేట్లో కానీ మనం జంతికలు పిండుకుని దాన్ని నూనెలో వేసుకోవచ్చు. ఇలాగా నేను జంతికల గొట్టం తీసుకున్నాను. మీరు ఏ సైజులో ఉన్న గొట్టమైనా పర్వాలేదు, మీకు ఇష్టం వచ్చిన సైజులో తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ గరిటె మీద చక్కగా జంతికలని ఇలా రౌండ్గా వేసుకుని ఇలాగా ఆయిల్లో వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. గరిటె కాకపోతే ప్లేట్లో అయినా పిండుకుని అలా ఆయిల్లో వేసుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత జంతికలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసినప్పుడు కూడా అవి ఎక్కువ రంగు మారకుండా ఫ్రై చేసుకోండి. ఇలాగా నొరగ వస్తూ మనకి జంతికలు ఫ్రై అవుతాయి కదా, ఆ నొరగంతా అయిపోతే మనకి జంతికలు ఉడికిపోయినట్టు. ఆ నొరగంతా తగ్గిన వెంటనే తీసేయండి, ఎక్కువ రంగు మారకూడదు. ఈ జంతికలు కారం ఉండవు, కాకపోతే కొబ్బరి పాలు వల్ల చాలా కమ్మగా ఉంటాయి. ఈ జంతికల్లో మీకు నల్ల నువ్వులు వద్దు అంటే వాము వేసుకోండి, లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులైనా వేసుకోండి. అక్కడ మణపారే అంటారు. మీరు మదురై కానీ శ్రీరంగం కానీ వెళ్ళి ఉంటే ట్రైన్లో ఆ ఊరు వచ్చినప్పుడు ఎక్కువగా జంతికలు అమ్ముతారు, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. ఆ ఊరు ఫేమస్, కొబ్బరి పాలతో మణపారై మురుకు చేస్తారండి, మురుకు అంటారు దీన్ని. దీంట్లో నల్ల నువ్వులు ఫేమస్ అండి, నల్ల నువ్వులు వేస్తేనే ఈ మురుకులు బాగుంటాయి అంటారు. అందువల్ల నేను నల్ల నువ్వులు వేసి చూపించాను. మీకు వద్దంటే స్కిప్ చేసి వాము కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోండి. ఇలాగా నొరగంతా తగ్గిన తర్వాత తీసుకుంటే తెల్లని కమ్మని టేస్ట్ అయిన కొబ్బరి పాలు మురుకులు తమిళనాడు స్టైల్లో రెడీ అయిపోయినాయండి. ఈ సంక్రాంతికి ఎప్పుడూ ట్రై చేసి ఉండరు, ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. చాలా గుల్లగా, మెత్తగా, చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. మీకు నాకు కారమే కావాలి అనుకుంటే కొద్దిగా కారం వేసుకోండి, కాకపోతే కారం లేకుండానే ఇవి బాగుంటాయి. ఓకే అండి, ఈ సంక్రాంతికి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీ, సంక్రాంతి రెసిపీతో మీ ముందుంటా. నన్రి, వనకం.